ఇంతంత కడుపుల పడ్డదంటే ఎవ్వలైనా అంతే. చదువుకున్నోళ్ళు, జాబులు చేసేటోళ్ళు, లీడర్లు గీడర్లు అని తేడాలేం లేవు. అందరు ఈ ఒకటే కోతలు. మా అంత తోపులే లేరు, మేమే తురుం కాన్లం అని అంటారు. మళ్ళా అంత ఎలిసిపోయినాక ఏహే నేను గట్లెందుకు అంటారా, గట్లన్ననా యాదిక లేదు అని ముసి ముసిగా నవ్వుతారు. మొత్తం ఇంగ్లీషే నరుకుతుండు పో. ఎవలనుకుంటురు నన్ను, మీ సంగతి చూస్తా అని పోలీసులకే ధమ్కి ఇస్తున్నాడు. సార అన్మకొండలో బిర్రుగా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండు. పైపుదు అంటే నేను దాగలే, కావాలంటే టెస్టులు చేసుకోరని లొల్లి లొల్లి చేస్తే ఎంజిఎం దవాఖానకు తోలుకొచ్చిండ్రు పోలీసులు. సీదా పోయి డాక్టర్ కుర్సీలనే కూకున్నాడు. అగో గాడ కూకున్నవేందని అడిగితే, ఏ తాగి తిక్క తిక్క చేస్తుండ అనుకున్నారు అంతా. కానీ సార్ నియంగానే డాక్టర్ అట. పేషెంట్లకు మందులు గోళీలు రాసి రాసి అలసిపోయి తేసినట్టుండు. దాచారం మంచిగలేక పోలీసులకు దొరికే. డాక్టర్ కాబట్టే గింత మర్యాద. ఇంకోలు ఇంకోలు అయితే ఇట్లా సతాయించినందుకు కథ ఏరే ఉండు. సరే డాక్టర్ గారు మల్లోపారి దాగకూరని ఫైన్ రాసి పంపించేసిర్రట. అంటే లోపల మందుంటే ఆటో డ్రైవర్ అయినా డాక్టర్ అయినా ఒకటే అన్నట్టు.